అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియోలో, ఈరోజు మండే అండి, సో నేను ఎర్లీ మార్నింగ్ లేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ చేసేసుకున్నాను. అండ్ లాస్ట్ వీక్ నాకు కార్తీక దీపం పెట్టడం కుదరలేదండి, అందుకని ఈ వీక్ నేను కార్తీక దీపం పెట్టుకున్నానండి. తులసి కోట ముందు, సో నేను తులసి కోట ముందు కార్తీక దీపం ఎలా పెట్టుకున్నాను, తులసి పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను పిండితో ప్రమిదలు తయారు చేస్తున్నానండి. సో దానికోసం నేను గోధుమ పిండి తీసుకొని కలుపుతున్నాను. పిండి నార్మల్గా కలుపుకోవాలండి, బాగా మెత్తగా కాదు, బాగా గట్టిగా కాదు, నార్మల్గా కలుపుకోవాలి. సో కొంచెం కొంచెం తీసుకొని నేను ఇప్పుడు ప్రమిదలు తయారు చేసుకుంటున్నానండి. ప్రమిదలు తయారు చేసుకొని పూజ స్టార్ట్ చేసేసరికి అర్లీ మార్నింగ్ 6 అయిందండి. సో 6 లోపే చేద్దాము అని అనుకున్నాను, కాకపోతే ప్రమిదలు చేసే దగ్గర కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ నేను ఉసిరి దీపాల కోసం కూడా నైట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఒత్తులు కూడా నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఆయిల్లో, ఎందుకంటే ఒత్తులు 365 ఒత్తులు కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటికప్పుడు పెడితే సరిగ్గా కాలవండి, అందుకే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఉసిరికాయని నిన్ననే నేను ఇదంతా తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఉసిరి దీపాల కోసం. ఇది ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి అని అంటారు కాబట్టి ఆవు నెయ్యి సెపరేట్గా తెచ్చుకున్నాను.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.